చూపిస్తాము. మీరందరి సూచనల మేరకే డెఫినెట్గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు. విచారణ చేయమని డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను, ఆ సంబంధిత శాఖ మంత్రులను, ఆ కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఏ రకంగా చట్ట పరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం. ఈ రకంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు. నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మేడిగడ్డ విషయంలో, అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చెప్తున్నా అధ్యక్ష. ప్లీజ్ రాజుగారు, రాజుగారు ప్లీజ్ 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 మధు, మధు గారు అక్కడ మాట్లాడుతున్నారు, కూర్చోబోయా, అక్కడ మాట్లాడుతుంది కదా అదే మీరు అధ్యక్ష. ధన్యవాదాలు. నేను పర్మిషన్ ఇస్తున్నానమ్మా అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ, అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది, టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకపోవడం, ఎమ్మెల్యేలను తీసుకపోవడం అనేది టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్. మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం. ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు, నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి, ఖచ్చితంగా నిర్ధారించండి. ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా, ఆల్దో వి డు నాట్ అగ్రీ విత్ వాట్ ఎవర్ ఆనరబుల్ గవర్నర్ హస్ సెడ్, ఇట్ ఈస్ రియలీ నాట్ ఇన్ గుడ్ స్పిరిట్. పోయిన ప్రభుత్వాలన్నీ తప్పు చేసినాయి, నిరంకుశంగా ఉన్నాయి, నిర్బంధంగా ఉన్నాయి అనేటటువంటి పదాలన్నిటి మీద సీరియస్గా ప్రొటెస్ట్ చెప్తూ, మా ప్రొటెస్ట్ రిజిస్టర్ చేస్తూ, ప్రభుత్వం యొక్క మొదటి రోజు కాబట్టి వారికి సహకరించాలనేట గౌరవ సభ్యురాలు ఇచ్చినటువంటి దాన్ని ప్లీజ్ ప్రభాకర్ గారు, కవిత గారు క్లోజ్ చేయండి అమ్మా. సార్ ఒకటి సార్, ఇప్పుడు సరే విత్ ఇన్ ద పార్టీ దెర్ ఇస్ అ డిస్కషన్. మాది మెజారిటీ ఉంది సార్ ఇక్కడ, దీనిలో పెద్ద ఆలోచన ఏం లేదు. మేము గట్టిగా అమెండ్మెంట్ ప్రెస్ చేసి ఓటింగ్కి పోతే గెలిచేది మా తీర్మానమే ఉంటుంది. కాకపోతే డెఫినెట్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటింగ్ విత్ ద గవర్నమెంట్, ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం ఒక మెసేజ్ ఇవ్వడానికి మీరు ఎంత దుందుడుకుగా ఉన్నా, మీరు మమ్మల్ని ఎంత పర్సనల్గా దెప్పి పొడిచినా, ఇట్ ఈస్ నాట్ పర్సనల్, ఇట్ ఈస్ గవర్నమెంట్, ఇట్ ఈస్ గవర్నెన్స్ అల్టిమేట్లీ విచ్ మ్యాటర్స్. కాబట్టి విత్ ద రెస్పెక్ట్ టు ద ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నాం, అదే రెస్పెక్ట్ ప్రభుత్వం కూడా ఫ్యూచర్లో ప్రతిపక్షాల పట్ల చూపిస్తుంది అనేటటువంటి నమ్మకంతో నేను నా అమెండ్మెంట్ని విత్డ్రా చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ. టెక్నికల్గా విత్డ్రా ఉండదు కానీ నేను మోషన్ చదువుతాను.